అవకాశం ఇస్తే సేవకులుగా పని చేస్తామని శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కోవూరు దివ్య వినోద్లు అన్నారు. తన స్వగృహంలో దివ్య భర్త కోవూరు వినోద్ విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనకు అవకాశం ఇస్తే రానున్న 5 సంవత్సరాలలో వార్డు ప్రజలకు సేవకులుగా పనిచేస్తామని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా వార్డు ప్రజలకు ఎన్నో సేవలు అందించామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి డాక్టర్ సివి అప్పలరాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలు ఇంటింటికి చేరవేశామని రానున్న 5 ఏళ్ల కాలంలో మరెన్నో ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. ఇటీవల కాలంలో పమిడి వీధిలో గల పాడైపోయిన మంచినీటి బోరును బాగు చేసి తద్వారా మంచినీటిని అందిస్తున్నామని డేకూరు కొండ దగ్గర కల్వర్టుపై వంతెన ఏర్పాటు చేశామని ఉదయపురం పాఠశాలను నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో 30వ వార్డు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజలకు సేవకులుగా పనిచేస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కొవ్వూరు దివ్య. నా భర్త పేరు వినోద్ కుమార్. నేను 30వ వార్డ్ ఉదయపురం వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ అభ్యర్థిగా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రతిపాదనలో పోటీ చేస్తున్నాను. గత కొన్ని ఏళ్లుగా నా భర్త అందరికీ సేవలు అందించారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీకు ప్రభుత్వ పథకాలు అందిస్తానని వార్డు ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. ఉదయపురం వార్డులో రోడ్లు గాని డ్రైనేజ్ గాని ఏర్పాటు చేశాం. కొన్ని సంవత్సరాల నుండి మంచినీటి సమస్యను గత ప్రభుత్వాలు ఇక్కడ వెళ్ళినప్పటికీ ప్రజలందరికీ తెలుసు, నాయకులకి తెలుసు, నీళ్ల సమస్య అడుక్కోకోవాలని విపరీతంగా ఉందని. కానీ పట్టించుకునే నాదుడే లేదు. కానీ ఈనాడు వైఎస్ఆర్ పార్టీ గెలిచిన మరుక్షణమే మంత్రి గారి దృష్టిలో గడప గడపకు సంతకాలు పెట్టించి ఈ సమస్యను మంత్రి గారి దృష్టిలో పెట్టి అడుక్కోకోవాలని టెండర్ వేయించి పైప్ లైన్ టెండర్ వేయించడం జరిగింది. అదేవిధంగా పెండింగ్ ఉన్న రోడ్లు డ్రైనేజీలు క్లీర్ చేయిస్తాం. అంతేకాకుండా అంగన్వాడీ భవనాలు కూడా మనకు లేవు, అవి కూడా క్లియర్ చేస్తాం. రానున్న రోజుల్లో ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రతి ప్రజలకు దగ్గరుండి అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా ఏర్పాటు చేస్తాం. 30వ వార్డు ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తూ ధన్యవాదములు.